అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని పది రూపాయలకి పది రోజుల దాకా తినే మురుముర మసాలా అండి ప్యాకెట్లలో కొనుక్కునే దానికన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు లోకి వెళ్ళిపోదాము వెడల్పాటి బాండీని పెట్టుకోండి బాండీలోకి గా చెప్తున్నాను మూడు నుంచి నాలుగు స్పూన్ల నూనెని వేడి చేసుకోండి ఈ నాలుగు స్పూన్ల నూనె వేడయ్యాక ముందుగా ఇక్కడ నేను దీంట్లోకి ఒక కప్పు పల్లీల దాకా వేసుకుంటున్నాను ఈ పల్లీలన్నీ కూడా దూరగా వేగేలాగా వేయించుకుందాము ముందుగా పల్లీలను ఎందుకు వేయించుకుంటున్నానంటే పల్లీలు వేడిగా ఉన్నప్పుడు కలిపితే అవి పచ్చిగా ఉంటాయండి కొంచెం ఆరితే అవంతా కూడా క్రిస్పీగా అవుతాయి అందుకని ఎప్పుడైనా కానీ మనం ఇట్లాంటి స్నాక్స్ లోకి పల్లీలని ముందుగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి పల్లీలని బౌల్ బౌల్లోకి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు సేమ్ ఇదే బాండీలోకి ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసుకోండి కరివేపాకు అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత పల్లీలని ఏదైతే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నామో అదే బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అసలైన ప్యాకెట్ స్టైల్ టేస్ట్ మనకి రావటానికి వాళ్ళు వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ని యాడ్ చేసుకుందాం ఒక కప్పు తురిమిన కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఈ ఎండు కొబ్బరి వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఎండు కొబ్బరి మొత్తాన్ని కూడా ఇలాగ దోరగా వేగేలాగా వేయించుకుందాం ఈ ఎండు కొబ్బరిని కూడా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము కొబ్బరి ఆల్రెడీ తురిమాం కాబట్టి ఎంతో టైం పట్టదండి ఇదంతా కూడా వేయగటానికి మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే వాండీలోకి ఇంకొక రెండు స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి ఈ నూనె అంతా కూడా వేడిగా అయ్యాక దీంట్లోకి ఇక్కడ నేను దాదాపుగా ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల దాకా మురుమురాలని యాడ్ చేస్తున్నాను ఇవి కొన్ని ప్రాంతాల్లో అంటారు కొన్ని ప్రాంతాల్లో పురుగులని కూడా పిలుస్తారు వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ కాదు గుర్తుపెట్టుకోండి క్రిస్పీగా వేగాలి ఎక్కువ టైం కూడా పట్టదు లో ఫ్లేమ్ లో పెట్టద్దు హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేపుకోండి మనకి బొరుగులు ఎలా వేయాలంటే చేత్తోటి పట్టుకొని ప్రెస్ చేస్తే అదంతా కూడా పౌడర్ లాగా అవ్వాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వేగినట్టు ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పనా అండి వీటన్నిటిని కూడా తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇంకొక విషయం చెప్పనా అండి అందరూ కూడా బయట పిల్లలకి ప్యాకెట్ స్నాక్స్ కొంటున్నారు ఇవి చేయటం చాలా ఈజీ అండి ఇలా ఒక్కసారి కనుక మనం స్టోర్ చేసి పెట్టుకున్నామే అనుకోండి ఒకసారి అటుకులని ఒకసారి మురిమురాలని చెప్పి ఒకసారి కార్న్ఫ్లెక్స్ అని అలా ఫ్రై చేసి పెట్టుకుంటే వారానికి మూడు రోజులు ఇవే సరిపోతాయి మిగతా రోజులు చక్రాలు అలాంటివి కూడా చేసి పెట్టుకోవచ్చు టైం టేకింగ్ ఏమి ఉండదు హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలాగా మిగతా ఈ ముందుగా వేయించుకున్న కొబ్బరి అలాగే పల్లీలు కరివేపాకుని వేసేసుకుందాము ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ దాకా కారాన్ని వేస్తున్నాను అలాగే దీనికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాం ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ మురుమురాళ్ళు కొంచెం సాల్ట్ ఉంటుందండి అందుకని చూసి మనం తక్కువ వేసుకోవాలి అలాగే మంచి కలర్ కోసం ఇక్కడ ఒక నేను పావు స్పూన్ పసుపును కూడా వేస్తున్నాను అసలైన స్వీట్ షాప్ రుచి రావటానికి ఒక స్పూన్ దాకా పంచదార పొడిని యాడ్ చేస్తున్నాను ఈ పంచదార పొడి వెయటమే ట్విస్ట్ విస్ట్ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్నాక్స్ చూడండి మొత్తం అంతా వేశాక దీన్ని మనం కలపటం కాదు ఇలా కలిపితే కలవండి రెండు చేతులతో అయినా కలపాలి లేదా బౌల్ మొత్తాన్ని తీసుకొని మనం ఇలాగా టాస్ చేసుకోవాలి అప్పుడే కలుస్తాయి వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి అప్పుడే మసాలా అంతా కూడా బాగా పడుతుంది చాలా సింపుల్ గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఎంత చక్కగా స్నాక్స్ చేసుకున్నామో చూడండి ఒకే ఒక్కసారి ట్రై చేయండి వారం నుంచి పది రోజుల పాటు తినచ్చు హెల్దీగా పిల్లలకి కూడా పెట్టచ్చు వీడియో నచ్చిందా లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు